వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం కోసమే కదా మీ తాపత్రయం. మీరు అరెస్ట్ అయ్యారు, మీరు జైలుకి వెళ్ళారు, 16 నెలలు చెప్పుకోడు తిన్నారు. చంద్రబాబు నాయుడు 1-2 రోజులైనా పంపిద్దాం, అదే కదా మీ ఉబలాటం, అదే కదా మీ ఆశ. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26 ఎంక్వైరీలు వేసినారు చంద్రబాబు గారి మీద, ఒక్కటి ప్రూవ్ అయిందా? ఆల్ ఎంక్వైరీస్ హావ్ బిన్ షట్ అవుట్, ఆల్ ఎంక్వైరీస్ హావ్ బిన్ షట్ డౌన్, ఆల్ ఎంక్వైరీస్ హావ్ బిన్ షట్ అసైడ్, కాదా? ఏమి సాధించాలని? ఆయన క్రెడిబిలిటీని దెబ్బతీయాలి. ఓడిపోయినా కూడా తండోపతండాలుగా జనం వస్తున్నారు ఆయన చూడటానికి, లక్షలాది మంది ఎగబడుతున్నారు ఆయన మీద, అదే కదా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన క్రెడిబిలిటీని దెబ్బతీయాలని. నీ చెత్త పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాస్తే సూర్యుడు మీద ఉమ్మేసినట్టు కాదు, సూర్యుడి మీద ఉమ్మేసినట్టు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీ తాపత్రయం, మీ చెత్త పత్రిక సాక్షి ఉబలాటం కాదా? అరచేతిని అడ్డుపెట్టి, అంటే మీ చెత్త పత్రికను అడ్డుపెట్టి, పనికిమాలిన సాక్షి పేపర్ని అడ్డుపెట్టి సాధించగలవా? సూర్యకాంత్ని ఆపేస్తావా? చంద్రబాబు గారి ఔన్నత్యాన్ని ఆపగలవా? చంద్రబాబు గారి వ్యక్తిత్వం మీద మరక వేయగలవా? మీ తల్లిగారు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను నీ గత చరిత్ర, సుప్రీంకోర్టులో వేసింది చంద్రబాబు గారి అవినీతి మీద. ఏమైంది? మదర్ విజయమ్మ గారే ఆ పిటిషన్ తప్పు అయిపోయింది ఇచ్చేయండి ఇచ్చేయండి అని. మొన్న మీరు సిబిఐ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు చూడు, అట్లాగే వెనక్కి తీసుకున్నారు మీ తల్లిగారు, గుర్తులేదా? అది నాకు అర్థం కాదయ్యా, మీరు ఏంటారు అట్లాగే వెళ్ళిపోతారా? అందుకే మిమ్మల్ని మాఫియా అంటున్నారు. దిస్ ఇస్ నాట్ గవర్నమెంట్, దిస్ ఇస్ యాక్టింగ్ లైక్ ఏ మాఫియా. సమాధానం చెప్ప, మాది మాఫియా కాదు, మాది ఒక ప్రభుత్వం అని చెప్పగలరా? ప్రమాణం చేసిన మంత్రులు మాట్లాడి తీరండి. నేను ప్రెస్ నోట్ ఛాలెంజ్ చేస్తున్నా, వెల్లంపల్లి గారు మీకు ఛాలెంజ్, బొత్స గారు మీకు ఛాలెంజ్, అవంతి గారు మీకు ఛాలెంజ్, ఎవరో రాజు గారు కార్మిక శాఖ మంత్రి ఏదో ఉన్నారు వెస్ట్ గోదావరి మంత్రి. హాయ్, దిస్ ఇస్ త్రిషా, రాధిక ఆప్తే, కోసాని కృష్ణమండి, నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.